తెలుగు అందరికీ నమస్కారాలతో మీ రాఘవరావు అండి. ఒక నీతి లేని విలువలు లేని రాపాక వరప్రసాద్ అనే వ్యక్తి పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ఇన్ని రోజులు గడిపాడండి. మనం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మంచితనంతో సరే ఆయన తెలుసుకుంటాడు, ఇవాళ కాదు రేపని తెలుసుకుంటాడు, ఒక మానవత్వంతో దయతోటి వదిలేస్తే ఆయన ఈ రోజున పబ్లిక్గా పార్టీ వ్యతిరేక కార్యక్రమం చేశాడండి. ఎటువంటి కార్యక్రమం అంటే, సాధారణంగా మనం పార్టీ అంటే పార్టీకి పార్టీ అంటే ఒక తల్లి లాంటిది, అధినేత ఒక తండ్రి లాంటి వాడు. ఆ పార్టీకి పార్టీకి విలువ లేకుండా మాట్లాడడం, అధినేతను విలువ లేకుండా మాట్లాడడం అంటే మామూలు సాధారణంగా ఏం చెప్తారంటే, పెద్దలు ఏం చెప్తారంటే మన గుండెకాయ, మనిషికి గుండెకాయ ఎంత ముఖ్యమో అలాగే ఆత్మ, మన ఆత్మ ఎంత ముఖ్యమో అట్లాగే ఈ యొక్క పార్టీకి కూడా అంత విధేయులు ఉండాలి. పార్టీ విధేయులు ఉండాలి, పార్టీ క్రమశిక్షణ పాటించాలి, క్రమశిక్షణతో గడపాలని. ఈ వ్యక్తి అలాగా గడపకుండా ఏదో చేస్తూ వస్తున్నాడు. కానీ మన పబ్లిక్గా నేను ఒక వైసీపీ మనిషిని, నేను కాంగ్రెస్ వ్యక్తిని, నేను వైసీపీ మనిషిని, నేను వైసీపీలో ఉన్నాను, వైసీపీలో ఒక గ్రూపుని మెయింటైన్ చేస్తున్నానని పబ్లిక్గా చెప్పిన తర్వాత ఈ యొక్క రాపాక వరప్రసాద్ అనే ఎమ్మెల్యేని యాంటీ డిఫెక్షన్ లా 10th షెడ్యూల్ ప్రకారం పెట్టి ఎందుకు సభ్యత్వం రద్దు చేయకూడదని నా డిమాండ్ అండి. ముఖ్యంగా ఈ యాంటీ డిఫెక్షన్ లా 10th షెడ్యూల్ ప్రకారం అతను ఎమ్మెల్యే సభ్యత రద్దు చేయమని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ఈ వీడియో ముఖంగా కోరుతున్నాను. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు ఆ ఒక రాపాక వరప్రసాద్ మాట్లాడిన 4 నిమిషాల వీడియోని ఫుటేజ్గా పెట్టి స్పీకర్ గారికి ఫార్మాట్ సబ్మిట్ చేయండి. యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం 10th షెడ్యూల్ ప్రకారం అతను అర్హత లేదు, పార్టీ వ్యతిరేకంగా నడిపాడు, ఒక పార్టీని కించపరిచాడు, ఏ పార్టీ ద్వారా గెలిచాడు, ఏ గుర్తు గ్లాసు గుర్తు ద్వారా గెలిచి ఆ గ్లాసు గుర్తుకి జనసేన పార్టీకి ఒక వ్యతిరేకంగా మాట్లాడి అసహ్యంగా మాట్లాడాడు. ఏమంటారు అసహ్యం అంటే ఇన్ ద సెన్స్ ఒక ఆక్వర్డ్గా చాలా అసభ్యత పదం వాడాడు అందుకని చెప్పి వాడాడు. అలాగే నేను వైసీపీ మనిషిని, నేను వైసీపీ పార్టీ మనిషిని, నేను వైసీపీ అన్న వైసీపీ వ్యక్తిని అన్న తర్వాత ఎందుకు రద్దు చేయకూడదు పార్టీ సభ్యత్వం? నాకు ఒక ఆలోచన వచ్చింది, ఎందుకు సభ్యత్వం రద్దు చేయకూడదు? పబ్లిక్గా పబ్లిక్ డొమైన్లో నేను వైసీపీ పార్టీకి సంబంధ వ్యక్తిని, నేను వైసీపీలో గ్రూప్ మెయింటైన్ చేస్తా చెప్పిన వ్యక్తిని పార్టీ సభ్యత్వం రద్దు చేయాల్సిందే, ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు చేయాల్సిందే. నేను పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాను. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు ఇమీడియట్గా ఆ పేపర్లు తయారు చేసి యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం 10th షెడ్యూల్ ప్రకారం రాపాక వరప్రసాద్ని సభ్యత్వం ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు చేయమని చెప్పి స్పీకర్ గారికి ఇమీడియట్గా అందజేయమని కోరుతున్నాను. ఇంత మనిషి అండి, అసలుకి ఒక మానవత్వం ఉందా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు అతను పార్టీలో ఖాళీ కూర్చున్నాడు అన్న, ఖాళీ కూర్చోలేదండి. నాకు తెలుసు అప్పుడు పోయి ఆ రోజు వీడియో చూశాను నేను. చాలామంది పెద్ద సమావేశం ఆయన ఏర్పాటు చేశాడు, ఒక రాజుల్లో కూడా మరి ఏదో ఊర్లో పెద్ద ఏమంటుందని ఒక పెద్ద కళ్యాణమండపం ఉంది, కళ్యాణమండపంలో పెట్టాడు. ఆ కళ్యాణమండపంలో పెట్టి పబ్లిక్గా ఉన్నప్పుడు వీళ్ళు కోరారు, అందరితో పాటు వీళ్ళు అడిగారు ఆయన, మీరు జనసేన పార్టీకి రండి సార్, పవన్ కళ్యాణ్ కలుద్దామంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ఐడియా వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ కలిశాడు, కలిసిన తర్వాత నాకేదో కొంచెం ఆశ ఉందన్నాడు. తర్వాత పార్టీలు చేరినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఆకాశం ఎత్తాడు, మీరు పార్టీ చేసే పనులు నాకు నచ్చినాయండి, నేను కూడా మీకు తోడుంటాను, నీడగా ఉంటాను అని చెప్పిన వ్యక్తి ఈ రోజున పార్టీ, ఆ రోజున పార్టీ దైవం అన్నాడు, పార్టీ గొప్ప అన్నాడు, పార్టీ లీడర్ గొప్ప అని మరిచి తర్వాత పార్టీ గెలవగానే ఎలక్షన్ టికెట్ ఇవ్వక టికెట్ ఇచ్చేదాకా తొందరపడ్డాడు, నాకు టికెట్ ఇవ్వట్లేదు, నా టికెట్ ఇవ్వట్లేదని 2-3 ఏమంటారు ఈ యొక్క సోషల్ వెబ్సైట్ కొన్ని ఉన్నాయి, ఆదానని, న్యూస్9 అని, వీటిలో టీవీ బయట కార్యక్రమాల్లో చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు తొందరగా డెసిషన్ తీసుకోవట్లేదు, నిన్నే మాకు ముందు ఇచ్చేస్తే మేము చేసుకుంటాం కదా టికెట్ అన్నట్టు అన్న మాట ప్రకారం చేశాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ టికెట్ తెలుసు ఇతని గురించి, ఇతను సహజంగా ప్రతి మనిషి గురించి కొంచెం తెలిసి ఉంటుంది కదండి,
బ్యాక్డ్రాప్ తెలుసు కదా, ఇతనేమన్నాడు, నేను కాంగ్రెస్ మనిషిని, 2009 కాంగ్రెస్గా ఎమ్మెల్యే గెలిచావు, ఓకే, మరి 2014 కాంగ్రెస్ క్యాండిడేట్గా ఎందుకు నుంచోలేదు నువ్వు, ఇండిపెండెంట్గా ఎందుకు నుంచున్నావు, ఎందుకు ఇండిపెండెంట్ నుంచున్నావు, కాంగ్రెస్ అంటే తంతారని, కాంగ్రెస్ అంటే ఓట్లేరని, కాంగ్రెస్ కాంట్రీ చుమ్మేస్తారని భయపడి ఇండిపెండెంట్ నుంచున్నావు, నీకు అప్పుడు గొల్లపల్లి సూర్యరావు గెలిచాడు, తర్వాత నెక్స్ట్ రాజేశ్వరరావు నెక్స్ట్ స్థానంలో ఉన్నాడు, వైసీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ గొల్లపల్లి సూర్యరావు గెలిచాడు, నెక్స్ట్ వైసీపీ పార్టీ ఉంది, మూడోది ఏమో మన బహుజన సమాజ్ పార్టీ ఉంది, తర్వాత ఏమో మన కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఉన్నాయి, తర్వాత రిపబ్లిక్ పార్టీ ఉన్నాయి, తర్వాత 100 ఓట్లు, తర్వాత నీ స్థానం ఎంత, నీకు వచ్చిన ఓట్లు 313, నాకు సెకండరీ పిల్లల్లో ఏదేది నా బంధువులు ఉన్నారు, కాపులు జనసేనకు చేయరు, నాకే చేస్తారు, ఆహా ఏం చెప్తున్నావు రాపాక వరప్రసాద్, సరే ఇవన్నీ కాదు, నీకు సభ్యత్వం రద్దు చేయడం గ్యారంటీ, సభ్యత్వం రద్దు అవుతుంది, అందులో మొమ్మాటలేదు, నీ యొక్క పబ్లిక్గా స్పీచ్ వచ్చిన తర్వాత దాన్ని తీసుకుని స్పీకర్ అయ్యా, స్పీకర్ గారు తమ్మినేని సీతారాం గారు, దీన్ని మీరు ఖచ్చితంగా మా పవన్ జనసేన పార్టీ నుంచి మీకు వస్తుంది, అప్లికేషన్ వస్తుంది, ఆ టీవీ ఆ వీడియో ఫుటేజ్ ప్రకారం మీరు ఇమీడియట్గా అతను సభ్యత రద్దు చేయాలి, రద్దు చేయకపోతే మాత్రం మీకు మచ్చగా ఉండిపోతుంది, కోడెల శివప్రసాద్ని ఏ రకంగా అసహించుకున్నారో ప్రజలు, ముఖ్యంగా మీ వైసీపీ పార్టీకి మద్దతు రావడం కానీ జనాల్లో ఒక మంచి ఒక గుర్తు, అంటే ఇది అన్యాయం జరిగింది అని ఎందుకు అనిపించిందంటే ఆ యొక్క 23 ఎమ్మెల్యేలను తీసుకుని అంటే సొంతల పశువుల్లో కొన్నాడు కనుక చంద్రబాబు నాయుడు, మీరు ఇలా చేస్తున్నారు కనుక రేపొద్దున రాపాక వరప్రసాద్ అనే వ్యక్తి ఎమ్మెల్యే సభ్యత రద్దు చేయకపోతే మీకు కూడా అదే గతి పడుతుంది, మొహమాటమే లేదు, ప్రజలు ఖచ్చితంగా ఎలక్షన్లప్పుడు బుద్ధి చెప్తారు అని చెప్తున్నాను, ఒక్కసారి గమనించండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్నాడు, కాంగ్రెస్ పార్టీ ఈయన 2014 కాంగ్రెస్ పార్టీ భయపడ్డాడు, కాంగ్రెస్ పార్టీ అంటే ఎక్కడ ఓట్లు రావని, ఇండిపెండెంట్ నుంచి 313 ఓట్లు వచ్చినాయండి, గుర్తుంచుకుని తెలుగు ప్రజలారా, రాపాక వరప్రసాద్ అనే వ్యక్తికి 2014 ఇండిపెండెంట్గా నుంచుంటే 313 ఓట్లు వచ్చినాయి, ఏది ఇతని ప్లేస్ 7వ ప్లేస్ 8వ ప్లేసో, ఇతను చెప్తున్నాడు నన్ను చూసి ఓటు వేశారు, నన్ను చూసి కాపులు సపోర్ట్ చేశారు, నా బంధువులందరూ ఓట్లు వేశారు అందుకే నేను గెలిచాను అన్నాడు, నీకు సిగ్గు శరం అంటే మిస్టర్ రాపాక వరప్రసాద్ నువ్వు సభ్యత్వం రద్దు చేయకముందే రాజీనామా చేసి, నీ సభ్యత్వం రద్దు చేయకముందే రాజీనామా చేసి ఎన్నికలకు రా, అప్పుడు నీ వైసీపీ పార్టీ టికెట్ ఇస్తే వైసీపీ పార్టీ తరఫున చేయి, లేదంటే ఇండిపెండెంట్కి చేయి, అప్పుడు చూపించు నీ తడక నా తడక అనేది జనసేన పార్టీ ఏంటి అనేది చూపిస్తాం. తెలుగుదారా మీరు గమనించండి, ఇతను మామూలుగా ఎవరైనా సరే పార్టీ అంటే గౌరవం ఉంటుంది, పెద్దలంటే గౌరవం ఉంటుంది, పార్టీకి అనుకోకుండా ఉండాలి, పార్టీకి చెప్పినట్టు వినాలి, బయట ఏది పడితే మాట్లాడకూడదు, పార్టీలో డిస్కస్ చేసి బయట చెప్పి, ఇతను అట్లా కాకుండా తన ఆత్మని తన గుండెని మొత్తం అంతా జగన్ గారికి అప్పచెప్పేసి మొత్తం, మరి అంటే దీని అర్థం ఏంటంటే మరి దీనికి మా ఆయన మీద కేసులు ఏమన్నా తెలియదు నాకు, మరి పోలీసు వారితో భయపడ్డా లేకపోతే ఇక డబ్బులకు అమ్ముడుపోయాడు తెలియదు కానీ మొత్తానికి ఏదో రకంగా జరిగింది, ఏం జరిగినా ఆయన పబ్లిక్గా నేను వైసీపీ మనిషిని ఒప్పుకున్నాడు కనుక ఆయన ఎమ్మెల్యే పార్టీ సభ్యత రద్దు కావాల్సిందే, రద్దు కావాల్సిందే, మీ అందరి తరపున, తెలుగు తరపున నేను పవన్ కళ్యాణ్ గారిని వేడుకుంటున్నాను, ఇమ్మీడియట్గా ఆ యొక్క వీడియప్పుడే తీసుకుని ఒక పేపర్ తయారు చేసి యాంటీ డిఫెక్షన్ల 10th షెడ్యూల్ ప్రకారం అతని సభ్యత రద్దు చేయమని కోరమని స్పీకర్ని కోరమని కోరుతున్నాను. అట్లాగే తమ్మినేని సీతారాం గారు కూడా నేను వేడుకుంటున్నాను, డిమాండ్ చేస్తున్నాను, అయ్యా స్పీకర్ గారు మీరు నిజంగా నీతి న్యాయం ధర్మం ఉంటే మీరు ఇంకొక శివప్రసాద్ కోడెల శివప్రసాద్ కాకుండా రాపాక వరప్రసాద్ సభ్యత రద్దు చేస్తే మీరు చిరకాలం గుర్తుండిపోతారు తెలుగు ప్రజలకి, లేకపోతే మీరు కూడా కోడెల శివప్రసాద్ వాళ్ళకి గుర్తుంటారని ఒక సూచనగా తెలియజేస్తున్నాను. తెలుగు ప్రజారా అందరికీ ఇది గమనించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను, ఇంకొకసారి మళ్ళీ ఇంకో వీళ్ళు కలుసుకుంటానండి. జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.